మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాంచ్ పై 50-80% తగ్గింపు. బీపీ అంటే యాక్చువల్ గా మనం ఒకసారి చూసుకున్నప్పుడు బీపీ పెరిగిందనుకో, దానికి మనం ఏమన్నా హైరాణ పడాలా, లేదా బీపీ ఉందని ఎలా నిర్ధారించుకోవాలి ఒక సాధారణ వ్యక్తి? అంటే మనకు గైడ్ లైన్స్ ప్రకారం 130/80, 140/80 అని, అంటే పైది 100 అంటే సిస్టోలిక్ డయాస్టోలిక్ అట్లా ఒక గోల్ సెట్ చేసినట్టు, అంటే గైడ్ లైన్స్. సో ప్రతి ఒక్కరూ ఆ గైడ్ లైన్స్ లోపల ఉండేదానికే ప్రయత్నించాలి. ఫస్ట్ టైం మీరు ఎక్కడంటే దెర్ ఆర్ వైట్ కోట్ హైపర్ టెన్షన్, మనకు ఒకసారి హాస్పిటల్కి వస్తాము, హాస్పిటల్లో కొద్ది ఎన్విరాన్మెంట్ చూసి పెరుగుతుంది. అంటే ఒక్క రీడింగ్లో మనము నేను బీపీ ఉంది అని స్టార్ట్ చేసేదానికి లేదు. సో అట్లాంటి టైంలో కొంచెం డైటరీ లైఫ్ స్టైల్స్, లో సాల్ట్ డైట్, ఫిజికల్ యాక్టివ్ అట్లా చెప్పి మీరు ఇంటి దగ్గర కూడా చూసుకోండి అని మనం అడ్వైస్. ఆ తర్వాత కొంతమందికి ఇంట్లో ఎక్కువ ఉంటుంది అండ్ హాస్పిటల్స్కి వచ్చినప్పుడు తక్కువ ఉంటుంది, ఇట్లాంటివి కూడా చూస్తాను. అందుకని ఈ మధ్య కాలంలో 24-hour అంబులేటరీ బీపీ మానిటరింగ్ అంటాం, అంటే ఒక డివైస్ పెట్టేసి వేరే నార్మల్ యాక్టివిటీ చేస్తాం. సో ఒక 24 hours తర్వాత ఆ రీడింగ్ చూసుకున్న తర్వాత ఆయన ఎక్కడున్నా ఆయన నార్మల్ లైఫ్ స్టైల్లో కూడా మనకు అనుకున్న దానికంటే రీడింగ్స్ ఒక 1% ఎక్కువ ఉన్నాయంటే అట్లాంటి వల్ల వీకెన్ లేవు. అదర్వైజ్ ఇంట్లో నార్మల్గా ఉండి ఓన్లీ క్లినిక్కి వచ్చినప్పుడే పెరుగుతుంటుంది. అట్లాంటి వాళ్ళలో లైఫ్ స్టైల్స్ చెప్తాం, అంటే వాళ్ళు కూడా దే మే బికమ్ హైపర్ టెన్సివ్ ఇన్ ఫ్యూచర్. సో లైఫ్ స్టైల్ అడ్వైస్. ఓకే. లేదు కొంతమందికి షుగర్తో పాటు లేదు వేరే కండిషన్స్తో పాటు 2-3 సార్లు హాస్పిటల్లో చెక్ చేసిన బీపీ ఉంటుందంటే అట్లాంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూసుకొని చేయాల్సి వస్తుంది. లేదు హెల్తీ లైఫ్ స్టైల్, హెల్తీ ఇండివిజువల్ వచ్చి ఒక రీడింగ్ ఉందంటే మాత్రం లైఫ్ స్టైల్ అడ్వైస్ చేస్తాం. ప్రతి ఒక్కరికి ఒక్క రీడింగ్ చూసుకొని చేసేదానికి లేదు, ఫస్ట్ ఈజ్ లైఫ్ స్టైల్. సాధారణంగా చాలామంది ఇప్పుడు ఎలక్ట్రికల్ డిజిటల్ బీపీ మిషన్స్ వాడుతున్నారు, సో నమోదు చేసుకుంటున్నారు, డాక్టర్ దగ్గరకు వచ్చి చెప్తున్నారు. ఓకే సార్, మీరు కొత్త అంటున్నారు కదా సార్, ఇది 24 గంటల పాటు బీపీని చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో దానికి ఎటువంటి డివైస్లు వాడతారు సార్? ఏమిటంటే దానికి కూడా ఎలక్ట్రానిక్ డివైజే వాడతారు. ఓకే, ఎలక్ట్రానిక్ డివైజే వాడతారు, విచ్ మనకు బీపీ కఫ్ కట్టేసి ఒక డివైజ్ ఇచ్చేస్తాము. సో దాన్ని ఒక 24 hours మనం తీసుకొని పోయి నెక్స్ట్ డే వచ్చి డివైజ్ ఇచ్చేస్తే మనకు ఒక రీడింగ్ 24 hours ఏ టైంలో ఎంత ఉంది, ఏ టైంలో మనకు బీపీ ఎంత ఉంది, ఏది మ్యాక్సిమం ఏది ఇది అని వస్తుంది. సో కొంత చాలామందిలో మనకు ఇంట్లో కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బీపీ లేని వాళ్ళకు, అంటే హాస్పిటల్లో వచ్చినప్పుడే ఉన్న అట్లాంటి వాళ్ళకి నార్మలే ఉంటుంది. దట్ ఈజ్ ఆల్సో ఎలక్ట్రానిక్ మెషిన్.